రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మూఢ నమ్మకాలు ఏలుతున్న ఈ యొక్క సమాజంలో మరి ఆ యొక్క రుగ్మతల నుంచి మరి మనుషులను ఏ విధంగా రక్షించాలి, అదేవిధంగా మూఢనమ్మకాలలో కొట్టుకుపోతున్న సమాజాన్ని ఏ విధంగా ఒక దరికి తీసుకురావాలి, మరి ఒక నాస్తిక మరి అత్వాన్ని లేకపోతే మరి దీనికి సంబంధించిన భారత నాస్తిక సంఘానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ జీడి సారయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇటీవల కాలంలో కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, సో చేతబడులు చేస్తున్నారంటే కూడా వారికి సంబంధించిన భౌతిక దాడులు చేయడం, వారికి సంబంధించిన పళ్లను ఇరగొట్టడం ఇటువంటివి కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఎంతవరకు నిజం, అసలు చేతబడులు ఉన్నాయా, మరి బాణామతి అంటూ ఉన్నాయా, మరి చిల్లంగి అంటూ ఇటువంటి విద్యలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే మరి వాటి పట్ల మరి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకపోతే అసలు అదంతా అబద్ధం అనుకుంటే మరి ఎటువంటి చైతన్యవంతాన్ని పొందాలి అన్న అంశం మీద ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇక ఇదే అంశాన్ని జీడి సారయ్య గారు మనతో పాటు చర్చించేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జేడి సారయ్య గారు నమస్తే. రైట్ సారయ్య గారు చెప్పండి, మరి ఇటీవల కాలంలో కూడా చేతబడులు చేస్తున్నారంటూ కూడా మరి కొంతమంది మీద ఆ యొక్క భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి, వారి యొక్క పళ్ళు ఊడగొట్టడం కానీ, అదేవిధంగా జుట్టు పెకిలించి వేయటం కానీ, అదేవిధంగా వారి యొక్క భౌతికంగా వారికి దారుణంగా హింసించడం కానీ, లేకపోతే సమాజం నుంచి వెలివేయటం కానీ చేస్తున్నారు, ఇదంతా కరెక్టేనంటారా? వాస్తవానికి ఏంటంటే ఆనమతి చేతబడి పత్రాలు చెడుపు చిల్లి పట్టుబోతు అన్ని కూడా ప్రాంతాలు వేరైనా ఈ పదాలు వేరైనా వివిధ ప్రాంతాలలో ఏ పేరుతో పిలిచినా కూడా అన్ని కూడా ఒకే అర్థాన్ని, ఏంటంటే ఒక మనిషిని చంపేయటం. ఒక మనిషిని చంపాలంటే కత్తులు గొడ్డలు లేదా ఆర్ణాయుధాలతో చంపు, కానీ ఈ బాణమతి చేతబడి చేసే వాళ్ళు బాణమతితో చంపేస్తారు, మంత్రాలతో చంపేస్తారు, చేతబడితో చంపేస్తారు, చిల్లంగి పెట్టి చంపేస్తారు అనే భావన కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజల్లో పాతుకుపోయింది. వాస్తవానికి బాణమతి చేతబడి అనేది ఉంటాయా, అసలు మంత్రాలు ఉంటాయా? అవి ఉన్నాయని నేటికి కూడా ఒక ఆధునిక సమాజంలో కూడా ఇంకా మనం ఎందుకు నమ్ముతున్నాం, ఎందుకు విశ్వసిస్తున్నాం అనే దానికి వారసత్వంగా వచ్చేటువంటి నమ్మకాలే తప్ప అవి శాస్త్రీయంగా హేతుబద్ధంగా ఎక్కడా నిరూపించబడదు. బాణమతి చేతబడి అనేటువంటివి పూర్తిగా అబద్ధాలు. ప్రజల్లో ఉన్నటువంటి శారీరక మానసిక రోగాల మీద అవగాహన లేని కాలంలో భూత వైద్యుల్ని, బాబాలని, స్వామీజీలని, దాసులని, దాస్తురాలని ప్రజలు నమ్మేవారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఎదురు వ్యక్తి తనకు బాణమతి చేశాడు లేదా మంత్రాలు చేశాడు అనే పేరుతో నిందించే వాళ్ళు, కొట్టేవాళ్ళు, సజీవ దహనం చేసేవాళ్ళు, గ్రామ బహిష్కరణ చేసేవాళ్ళు. మొన్న మధురలో కదా ఏ విధంగా అయితే బాణమతి చేశారనే పేరుతో పళ్ళు ఎట్లయితే ఊడబీకారో ఆ విధంగా పళ్ళు ఊడబీకడం, విమర్శలు చేసి ఊరేగించడం, సజీవ దహనం చేయడం, ఇలాంటి దారుణమైనటువంటి పనులకు పాల్పడుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది, నేటి వరకు కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఇంకా మనం బాణమతి చేతబడినే నమ్ముతున్నాం, నమ్మి సాటి మనుషుల్ని హింసిస్తున్నాం అంటే ఇది నాగరిక సమాజం అనుకోవాలా? ఇంకా మధ్యయుగంలో మనం జీవిస్తున్నామో ఒకసారి తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా తప్పు. బాణమతి చేతబడి చెడుపు చిల్లంగి ఈ ప్రాంతాలు ఏవైనా పేర్లన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల్ని మూలధనంగా మార్చుకోవడం కోసం క్రియేట్ చేయబడ్డే తప్ప వీటిలో ఎలాంటి వాస్తవం లేదు, సత్యం లేదు, నిజం లేదు. రైట్ అండి సారయ్య గారు, అంటే వీటి బారిన పడి మేము అనారోగ్యానికి గురవుతున్నాం, కాబట్టి దీనికి కారణం పలానా వ్యక్తి, ఎస్ దీనికి కారణం పలానా వ్యక్తి అంటూ కూడా మరి కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాం, వారిని భౌతికంగా దాడులకు పాల్పడడం, వారిని చంపివేయడం ఇటువంటివి చూస్తున్నాం. సో మరి వీరి మీద చట్టపరమైన కేసులు ఎలా ఉంటాయంటారు? ఏముండవండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజల్లో శారీరక మానసిక రోగాల మీద ప్రభుత్వం అవగాహన కలిగించలేదు, కాబట్టి ప్రజలకు వచ్చేటువంటి రోగాలకి లేదా వ్యాధులకి వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి భూత వైద్యుల్ని ఆశ్రయిస్తారు. భూత వైద్యులను ఆశ్రయిస్తే వాళ్ళు ఏం చెప్తారు, భూత వైద్యులు వాడు అతనికే ఏం తెలియదు కదా, భూత వైద్యులు ఏమైనా యూనివర్సిటీలో చదువుకున్న వల్ల, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళిపోతే అతనికి రక్త పరీక్షలు అన్ని కూడా చేసి ఇతనికి ఏం రోగం వచ్చింది,
ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ మెడిసిన్ రాస్తే రోగం నయమైపోతుంది. ఈ డాక్టర్ చదవడానికి ఆయన 5 సంవత్సరాలు లేదా ఆయన ఎండి చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు చదివితే తప్ప ఒక రోగి వస్తే కూడా అతనికి ఏ రోగం వచ్చింది అనేది బ్లడ్ టెస్టులు చేస్తే తప్ప తెలియదు. అట్లా అనుకున్నప్పుడు ఏమి చదువు సంధ్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మాకు అనారోగ్యంగా ఉందని పోతే నీకు దయ్యం పట్టింది భూతం పట్టింది నీకు చేతాలం చేశాడు నీకు బాణమతి చేశాడని వారు ఈజీగా నమ్మిస్తున్నారు. నమ్మించి నీ పాలల్లో చేశారు మీ అన్నదమ్ములే చేశారనే పేరుతో చెప్పడం వల్ల వీళ్ళు పోయి వాళ్ళని అకారణంగా కొట్టి చంపడం జరుగుతుంది. కనుక వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ రోజు బాణమతి చేతపడి మంత్రాల పేరుతో ఎవరు కొట్టుకొని చస్తున్నారంటే వలసిన దోపిడి కులాల వాళ్ళు ఎవరు కొట్టుకొని చావటం లేదు. అత్యంత పేద కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళే కొట్టుకొని చస్తున్నారు. మద్రలో కూడా ఒక షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి గ్రామంలో వాళ్ళు కూడా ఒక భూత వైద్యుని ఆశ్రయిస్తే వాడు చెప్పినటువంటి మాటల్ని నమ్మి ఆ అమ్మని అత్యంత దారుణంగా కొట్టి వాళ్ళ భర్త చేతనే భర్త చేతన భార్య పళ్ళు పీకించేసారు అత్యంత దారుణంగా. సోషల్ మీడియా వచ్చేస్తుంటే చూడలేకపోతున్నాం. ఇదే కాదు, ఒక్కొక్క ప్రాంతాల్లో అయితే పళ్ళు పీకేయడము, వివస్త్రలు చేసి ఊరేగించడము, సజీవ దానం చేయడము, బతుకున్నప్పుడే చంపి తీసుకొని బతుకున్నప్పుడే ప్రాణం ఉండగానే తీసుకొని చితి పేర్చి చేతిలో పెట్టేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి భూత వైద్యులు చేస్తున్నటువంటి జిమ్మిక్కులే తప్ప నిజం కాదు. కనుక వీటి మీద వీటిని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు చెప్పారు మీరు ఏమని కొట్టడం వల్ల మంత్రాలు చేస్తున్నారని లేదా కొట్టడం వల్ల లేదా పళ్ళు పీకేయడము, వ్యవస్థలు చేసి ఊరేగించడం, ఆ తర్వాత చంపేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తే ఐపీసీ సెక్షన్ వస్తుందే తప్ప మంత్రాల పేరుతో ఏ కారణంగా అయితే చంపారో అది రాదు. కనుక ఎప్పటి నుంచి నాస్తిక హేతువాద సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం కావాలని కొట్లాడ చేస్తున్నాం. చాలా దర్దాపుగా 4-5 రాష్ట్రాలలో వచ్చేసినాయి చట్టాలు వచ్చాయి, కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో చట్టాలను తీసుకురావడానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కనుక ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు లేదా బాణమతి చేతపడి లాంటివి ప్రజలు ఒకడుకొడుకొని తమ్ముకొని చస్తుంటే, గొంతుల కోసం చస్తుంటే, సజీవదానం చేసి చంపుతుంటే పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారే తప్ప ఈ ఈ దుర్మార్గాన్ని లేదా ఈ మూఢనమ్మకాలని తొలగించడం కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామన్న ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు నాకు కనపడలేదు. ఎన్నో సార్లు మంత్రులకి ముఖ్యమంత్రులకి లేఖలు పెట్టాం, సైకిల్ ర్యాలీలు చేశాం, కానీ ఒక్కడు కూడా స్పందించలేదు. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఈ పాలకులు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దీన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేసి బాబాలు భూత వైద్యులు పేరుతోటి ప్రజలు లో ఉన్న మూఢ నమ్మకాలని మూలధనంగా మార్చుకొని కోట్లకు పడగలెత్తుతున్నటువంటి భూత వైద్యులని స్వామీజీలని అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కాలి. ప్రజల్లో అవగాహన కలిగించినప్పుడు మాత్రమే దీన్ని అదుపు చేయగలరు. రైట్ సారే గారు, అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయడం, అటు తర్వాత మరి వారి మీద శిక్షలకు గురి చేయడం, సో అవి కూడా మనం చూస్తున్నాం. కానీ అవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క మూఢనమ్మకాలు అనేవి పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నాయి, మీరేమంటారు? అయితే వాళ్ళు నామమాత్రంగా చేస్తారండి, ఒక హత్య మంత్రాల పేరుతో ఒక హత్య చెప్పి లేదా ఒక సజీవదానం చెప్పి ఏం చేస్తారు వీళ్ళు, పోయి ఐపీసీ సెక్షన్ పెట్టి తీసి లోపలేస్తారు. ఒకళ్ళు హత్యలు కనుక జరిగితే వాటి మీద కేసులు వేయడం వల్ల తాత్కాలికంగా వాటిని అప్పటికప్పుడు ఏదో చేయగలమేమో కానీ దీర్ఘకాలికంగా దాన్ని ఇరాటికేట్ చేయలేము. ఇప్పుడు నేరాలు చేసేటువంటి వాళ్ళని నేరం చేయడం తప్పని అవగాహన కలిగించాలి. అది అవగాహన కలిగించకుండా నువ్వు కేసులు పెట్టడం వల్ల నేరాలు జరగకుండా పోవండి. ఇప్పటికీ కొన్ని వందలాది మందిని చంపారు, కేసులు పెట్టి జైళ్లలో కుక్కారు, ఇంకా నేరాలు జరుగుతూనే ఉన్నాయి, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడం అనేది సాధ్యం కావట్లేదు. కాబట్టి ప్రజల్లో అవగాహన లేనంత కాలము వాళ్ళు చంపుతూనే పోతూనే ఉంటారు. కాబట్టి హత్య అంటే హత్య జరిగిన కాడ మంత్రాల పేరుతో హత్యలు జరిగినప్పుడు కేసులు పెట్టునే వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ప్రత్యేకంగా చేయాలి. కేసులు పెట్టడం వల్ల ఏం జరగవు. ఇప్పటి నుంచి కేసులు పెడుతూనే ఉన్నారు, ప్రతి దానిలో కేసులు పెడుతున్నారు. అవగాహన లేదు, అవగాహన కల్పించకపోవడం వలన నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.
రైట్ అండి. సారే గారు, ఇప్పుడు మారుమూల ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో కూడా మనం చూస్తున్నాం, మరి అక్కడికి ఎటువంటి వైద్యాధికారులు కానీ అదేవిధంగా మరి పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఒకవేళ వాళ్ళందరూ మూఢనమ్మకాలకి మరి పూర్తిగా బలవుతున్నారు అనుకోవచ్చంటారా? ఇప్పుడు ఎక్కువగా ఆదివాసి ప్రాంతాల్లో, ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, నెక్కలి, నర్సన్నపేట ఈ ఏరియాలో చూస్తే, అక్కడ ఒక మనిషి చచ్చిపోతే వాడు మనకు చచ్చిపోయాడని తెలియడానికి వారం రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి ఆడు చచ్చిపోయాడు అనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి కోకలలు ఉంటాయి. మహదేవ్పూర్ ప్రాంతంలో చూస్తే, ఏటూర్ నాగరం ప్రాంతము, అడవి ప్రాంతాల్లో మనం చూస్తే అటువైపు ఇంద్రావాది ఒడ్డు పక్కనే ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఉంటారు. వాళ్ళ దానిలో ఒకరికొకరు గొడవలైపోయి మంత్రాలు చేస్తున్నారనే పేరుతో కాళ్ళు రెక్కలు కట్టి ఆ నదిలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. 2007లో మట్టి హనుమంతు అని 25 సంవత్సరాలు ఒక సర్పంచ్ గా పనిచేసినటువంటి ఆయన, సర్పంచ్ గా పనిచేసినటువంటి ఒక ఆయనను అత్యంత దారుణంగా కొట్టి ఆ నదిలో పడేశారు. కనుక అలాంటి మనకు తెలియడానికి ఎంత టైం పట్టింది? వారం రోజులకు పైగా పట్టింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ గిరిజన ప్రాంతాల్లో కూడా అవగాహన కలిగించడం కోసం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం జరగాలి. అది కాకపోతే ఒకరికొకరు గిరిజనులు ఒకరు కొట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది సార్. రైట్ సారే గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క కళాజాతాలు చూస్తున్నాం, లేదా కళా నాట్య బృందాలు చూస్తున్నాం, బోలెడన్ని మండళ్ళు కూడా ఉన్నాయి. సో నాట్య మండలి అని, కళా నాట్య మండలి అని రకరకాలుగా మనం చూస్తున్నాం. సో ప్రజా జాతాలు కూడా నిర్వహిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కేవలం ఒకవేళ ప్రభుత్వం యొక్క పథకాలు ఆర్భాటాల గురించే ప్రచారం చేస్తున్నాయి తప్ప, మరి మూఢనమ్మకాలు దూరం చేసుకోండి, మూఢనమ్మకాలు వాటి పట్ల దూరంగా ఉండండి అంటూ కూడా మరి ఏ ప్రభుత్వం ఏమన్నా వాటికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రచారం చేసినట్లుగా మీరేమైనా చూసారా? లేదండి. ఇప్పుడు ఇంకొక భారత నాస్తిక సమాజం నుంచి, మేము భారత నాస్తిక సమాజం నుంచి గ్రామాలలో, పల్లెల్లో ఎక్కడైతే బాణమతి చేతబడి పేరుతో హత్యలు ఏమైనా జరుగుతుంటాయో వాటన్నిటికి అక్కడికి వెళ్ళిపోయి మేము ఏం చేస్తుంటాం అంటే, మీటింగ్స్ పెట్టి మ్యాజిక్లు చేసి అవన్నీ చేస్తుంటాం. అవన్నీ చేసేసి ఏంటంటే, ఈ బాణమతి మంత్రాలు లేవని చెప్పేస్తుంటాం. గంటల తరబడి జరుగుతుంటాయి మా మధ్య చర్చలు. అయితే పోలీసులు కూడా, పోలీసు కళా బృందాలు కూడా చేస్తున్నాయి. వాళ్ళు పాటలు పాడడం వల్ల, చిన్న నాటకాలు వేయడం వల్ల అవేర్నెస్ రాదండి, ఈజీ కాదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మూఢనమ్మకాలని నమ్మొద్దు అంటే అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్ అండి. సైకలాజికల్ గా ఒక మనిషిని సంపూర్ణంగా మార్చాలి, అతనిలో హేతువాద దృక్పథాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రశ్నించే తత్వాన్ని మనం పెంపొందించినప్పుడు మాత్రమే మూఢనమ్మకాలు పూర్తి స్థాయిలో తెలిగిపోతాయి. ఇంకో మాటలో చెప్పాలి అంటే, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా తెలిగిపోవాలి అంటే, బాల్య దశ నుంచే, చిన్నప్పటి నుంచే పిల్లలకి పాఠ్యాంశాల నుంచే బోధించాలి. ఈ బాణమతి చేతబడి లేవు, దయ్యాలు భూతాలు పూర్తిగా అబద్ధమని సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా పిల్లల్లో ఒక అవగాహన కలిగించినట్లయితే ఒక 20 సంవత్సరాలలో అదుపు చేయొచ్చండి. రైట్. అంటే ఇప్పటికే మరి స్వాతంత్రం వచ్చి కూడా మరి 73 ఏళ్ళు 75 ఏళ్ళు మనం అనుకుంటున్నాం, కానీ మరి దీనికి సంబంధించి కూడా రుగ్మతలని, అంటే ముఖ్యంగా సమాజానికి పట్టిన రుగ్మతలను, జాడ్యాలను దూరం చేసే క్రమంలో మరి ఈ యొక్క గడచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజుల్లో కొనసాగాయంటారా ఆ యొక్క ప్రయత్నాలు? ఏ ప్రయత్నం జరగలేదండి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే, సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పుకోవచ్చు. ఒకనాడు ఎడ్ల బండి మీద పోయినటువంటి వాడు ఈ రోజు బస్సుల మీద, మోటార్ల మీద, విమానాల మీద పోతున్నారు సార్. ఒకప్పుడు చిన్న చిన్న లెటర్స్ రాసుకునేటువంటి వాళ్ళు ఈ రోజు ఏకంగా వాట్సాప్, ఇవన్నీ కూడా వాడగలుగుతున్నాము. ప్రపంచం అంతా కూడా ఒక కుక్రామంగా తయారైంది ఈ రోజు, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ సాంకేతికంగా ఎంతైతే ప్రగతిని సాధించిందో, సామాజికంగా ఒక అడుగు కూడా ముందుకెట్టదండి భారతదేశం సైతం. భారతదేశం సైతం ఇంకా మనము ఇంకా ముందుకెళ్ళలేదు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ, ఇంకా కూడా ఆవు మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని ఆవు మూత్రాన్ని తాగుతూ, దాన్ని శుద్ధి చేస్తూ ఆవు మూత్రాన్ని నమ్ముతున్నారు. ఆవు పేడని శరీరానికి రాసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి తాత ముత్తాతలు నాడి ఒక భావజాలాన్ని, మధ్యయుగం నాటి భావజాలాన్ని నేటికి ఆధునిక సమాజంలో కూడా దాన్ని ప్రవేశపెడుతున్నాయి, ప్రభుత్వాలే ప్రత్యేకంగా చేస్తున్నాయంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా, మధ్యయుగంలో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించవచ్చు. కాబట్టి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే సైన్స్ కాంగ్రెస్ లో సైతము
మా పురాణాలలో సైన్స్ ఉంది అని మా వేదాల్లో సైన్స్ ఉందని ఒక అబద్ధాన్ని నిజాలు చేస్తూ ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఈ దేశం స్వాతంత్రం వచ్చింది చాలా ప్రగతిని సాధించింది అని చెప్పడంలో అర్థం లేదు. ఈ సమాజంలో ఒక మాటలో చెప్పాలంటే సాంకేతిక ప్రగతిని సాధించిందేమో కానీ సామాజిక ప్రగతిని కానీ సామాజిక చైతన్యం ఆవగించలత లేకుండా ఆనాడు మధ్యగోలు ఉన్నటువంటి ఆది మానవులకి గుడ్డలు లేవు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.